ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణారెడ్డి ఇటీవలే కరోనా మహమ్మారికి బలైన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఈ నేపథ్యంలో చల్ల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను ఏపీ సీఎం జగన్ పరామర్శించారు. చల్ల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలు జిల్లా అవుకు వెళ్లారు. ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి ఓర్వకల్లు వెళ్లిన సీఎం అక్కడి నుంచి హెలికాప్టర్లో అవుకు చేరుకున్నారు. చల్ల రామకృష్ణారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చల్ల రామకృష్ణారెడ్డి తనయుడు భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీ అవకాశమిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. కాగా జగన్ వస్తున్నారని తెలియడంతో చల్ల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులే కాకుండా ఆయన సోదరులు కూడా విచ్చేశారు. చల్ల కుమారుడు భగీరథ రెడ్డి, సోదరులు చల్ల రఘునాథ్ రెడ్డి, చల్ల ప్రభాకర్ రెడ్డి, చల్ల రామేశ్వర రెడ్డి, అల్లుళ్లు, కుమార్తెలు, మనవలు ఇలా 5 మంది వరకు వచ్చారు. వారందరితోనూ సీఎం జగన్ ఆత్మీయంగా మాట్లాడి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. సీఎం జగన్ వెంట ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తదితరులున్నారు. ఇది మీ